Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం అసెంబ్లీలో డ్రామా నాయుడు వర్సెస్ జగన్ రెడ్డిల మాటల యుద్ధం. అసెంబ్లీలో ఈసారి సెషన్స్లో ప్రతిపక్షం అధికార పక్షం మధ్య అనేక అంశాలపైన అబద్ధాలు ఆడుకోవడం, సభా హక్కుల నోటీసులు దాకా వెళ్ళడం, తర్వాత అబద్ధాలను కప్పిపుచ్చుకోవడానికి వాగ్వాదం పేరుతోటి మరి అలాగే విపక్ష సభ్యులపైన అన్యథా ఉపయోగించకూడనటువంటి భాషను ఉపయోగిస్తూ అసెంబ్లీ దాదాపుగా చాలా గరం గరంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. నిన్న పాలకొల్లు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సభ్యుడైనటువంటి నిమ్మల రామానాయుడు పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వాన్ని నిలదీస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి దాన్ని తట్టుకోలేని పరిస్థితుల్లో అధికారపక్షం సభ్యులందరినీ పక్కన పెట్టి ఆయనే స్వయంగా రంగంలోకి దిగి మరి ఆయన పెన్షన్కి సంబంధించి అనేక అబద్ధాలు అసెంబ్లీ వేదికగానే ఆడారు. వాటన్నిటినీ మనం చూస్తే చంద్రబాబు హయాంలో 500 కోట్లే ఉంది, నా హయాంలో 1500 కోట్లు ఉందని చెప్పారు. మరి కేవలం 250 రూపాయలు పెంచినందువలనే 3 రెట్లు బడ్జెట్ ఎలా పెరిగిందో జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి. అంతేకాకుండా ఆయన పాదయాత్రలో 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పిన క్లిప్పింగ్ని పత్రికల్లో చూపించగానే ఆగ్రహావేశాలతో మరి ఇతనంతా అబద్ధాలు ఆడుతున్నాడు, ఇతను రామానాయుడు కాదు డ్రామా నాయుడు అని చెప్పి ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా మరి విపక్ష సభ్యుడిపైన ఆరోపణ చేశారు. మరి అదే సందర్భంలో మరి రామానాయుడు మరి తనని డ్రామా నాయుడు అని పిలిచినందుకు మరి నేను మిమ్మల్ని ఏమని పిలవాలి అంటూ ఓ పదం వాడారని చెప్పి ఈరోజున మీడియాలో వచ్చింది. ఆ పదాన్ని స్పీకర్ గారు రికార్డుల నుంచి తొలగించారు. మరి అలా ఆ పదం తొలగించినప్పుడు డ్రామా నాయుడు పదం ఎందుకు తొలగించలేదు సీతారాం గారు? అది కూడా అన్పార్లమెంటరీ. ఒక వ్యక్తి పేరుని మరి వికృతంగా మార్చో లేకపోతే విపరీతార్థాలు వచ్చేలా మార్చో మాట్లాడటం అనే దాన్ని స్పీకర్ స్వయంగా పరిగణలో తీసుకొని రికార్డుని తొలగించాలి కదా. జగన్మోహన్ రెడ్డిని రామానాయుడు అన్న మాటని రికార్డుల నుంచి తొలగించి మరి జగన్మోహన్ రెడ్డి రామానాయుడు అన్న మాటను మాత్రం తొలగించకుండా ఉన్నారంటే మరి అసెంబ్లీలో ఏం జరుగుతూ ఉంది? స్పీకర్ ప్రజాస్వామ్యయుతంగా మరి మాట్లాడుతున్నాడా? పైగా మొన్నటికి మొన్న వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, ముఖ్యమంత్రి ఇద్దరూ కూడా మరి పంట నష్ట పరిహారానికి సంబంధించిన బీమా తాలూకు ప్రీమియంని మేము చెల్లించామని అసెంబ్లీ వేదికగా అబద్ధం ఆడారు. కన్నబాబు బుకాయించాడు. చివరకు తెలుగుదేశం సభ్యుడు పయ్యావుల కేశవ్ సమాచార హక్కు చట్టం కింద తెచ్చినటువంటి కాగితాలను ప్రదర్శించిన తర్వాత అప్పుడు ఒప్పుకొని ఆ రోజు అర్ధరాత్రి జీవో ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ మరుసటి రోజు కూడా సీఎం ఎప్పుడు కడితే మీకేంటని బుకాయించిన సందర్భాన్ని చూస్తే మరి ఇది సభా హక్కుల కిందకు రాదా? మరి రామానాయుడుని సభా హక్కుల నోటీసు ఇచ్చి అసలు అసెంబ్లీలో అతనికి మాట్లాడే అవకాశమే లేకుండా అసలు మైక్ ఇచ్చే పని లేకుండా చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహావేశంతో స్పీకర్ని అడిగారు నిన్న అసెంబ్లీలో. అంటే మరి వాళ్ళు అబద్ధాలు ఆడొచ్చు, వాళ్ళు తప్పు మాటలు మాట్లాడొచ్చు, వాళ్ళని పేర్లను మార్చి చెప్పొచ్చు, కానీ మీరు అబద్ధాలు ఆడారని రుజువు చూపించినా లేకపోతే దానికి సాక్ష్యాలు చూపించినా విపరీతమైన కోపం వస్తుంది ప్రభుత్వానికి. మరి ఇటువంటి ఒక ప్రభుత్వం తమ తప్పులు తాము తెలియకుండా విపక్షం చూపించిందాక ఎత్తి చూపించిందాక తమ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తమకే తెలియనటువంటి దారుణమైన స్థితిలో ప్రభుత్వం నడిపేటప్పుడు ఈ అసెంబ్లీ నడపకపోతే ఏం పోయింది? అసెంబ్లీ నడిపేటప్పుడు మొత్తం ప్రిపేర్ అయ్యి రావద్దా మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ? అంశాలన్నీ వాళ్ళకు గుర్తుండవా? ఎంతసేపటికి వాళ్ళు ఎక్కడెక్కడ ఏం అనుకూలమైన పనులు తమకు సొంతంగా చేసుకోవాలో ఆ వాటి మీదే దృష్టి తప్ప ప్రజలకు సంబంధించిన అంశాలపైన వాళ్ళ దగ్గర అసలు సమాచారమే లేదు. అసెంబ్లీ అనగానే అధికారులంతా కూడా సిద్ధమైపోయి మరి విపక్షాలు ముందుగానే ఇచ్చినటువంటి ప్రశ్నల్ని ఆ ప్రశ్నలకు సమాధానాలని వివరాలని అన్నింటినీ కూడా అధికారులు సిద్ధం చేసి మంత్రులకు ఇస్తారు. మంత్రులు వాటిని స్టడీ చేసి మరి అవసరమైనప్పుడు సమర్థవంతంగా విపక్షాల ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు. ఇది అసలు ఒక పద్ధతి. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారికి ఏమీ తెలియదు, మంత్రులకి ఏమీ తెలియదు. విపక్షం ఎత్తి చూపిస్తే విపరీతంగా కోపం వస్తుంది, ఏది పడితే అది మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈ రోజున కన్నబాబు పైన కానీ సీఎం పైన కానీ సభా హక్కుల నోటీస్ ఇవ్వకూడదా? మరి రామానాయుడు డ్రామానాయుడు అని ముఖ్యమంత్రి పిలవచ్చు కానీ మరి ముఖ్యమంత్రిని రామానాయుడు మరో మాట ఏదో అనకూడదా? మరి రామానాయుడు అన్న మాట నిజం కాదా? దాన్ని ఎందుకు రికార్డులను తొలగించారు? దాన్ని తొలగించినప్పుడు మరి ఇది కూడా తొలగించాలి కదా. ఇటువంటి పరిస్థితుల్లో అసలు పెన్షన్ల గురించి తీసుకుంటే అధికారంలోకి నేను వచ్చిన తర్వాత 3000 వరకు పెంచుకుంటూ పోతానని
ఒక శ్లేషతో కూడినటువంటి వాగ్దానం ఒకటి ముఖ్యమంత్రి గతంలో చేసి 3,000 వరకు పెంచుకుంటూ పోవడం అంటే ఆటా 250 పెంచడం అనే అర్థాన్ని తర్వాత చెప్పి వాళ్ళు చేసినటువంటి ఒక ప్రకటన, ఆ ప్రకటన చూస్తే ఈరోజు కూడా నవ్వు వస్తుంది. 4 ఏళ్ల క్రితం 1,000 రూపాయలుగా ఉన్న పింఛన్ని జగన్మోహన్ రెడ్డి గారు 2,250కి పెంచారు అని చెప్పి, ఆల్రెడీ అప్పటికే తెలుగుదేశం ప్రభుత్వం 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంది, ఈయన పెంచింది 250 రూపాయలు. కానీ ఎప్పుడో గతంలో 1,000 రూపాయలుగా ఉన్నదాన్ని ఇక్కడ ఉదహరించి మరి దాన్ని ప్రకటించుకున్నటువంటి సిగ్గుమాలిన పని కూడా ఈ ప్రభుత్వం చేయలేదా? మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తారు? వీటిని అడిగితే కోపం వస్తుంది. 45 ఏళ్లకే మరి పెన్షన్ ఇస్తానని ఎందుకు వాగ్దానం చేశారు? వాగ్దానం చేసిన తర్వాత ఈ రోజున అడుగుతుంటే అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు స్వయంగా 45 ఏళ్లకే పెన్షన్ ఏంటని విపక్షాలంతా గోలు చేశాయి, అందుకే మేము బాగా ఆలోచించి మరి ఆసరాన్ని తీసుకొచ్చామని ఏదో వేరే కబుర్లు చెప్పబోతా ఉన్నారు. మరి ఇవన్నీ మీరు పాదయాత్రలో వాగ్దానం చేసినప్పుడు ఆలోచించుకోలేదా? 45 ఏళ్లకే పెన్షన్ అంటే అసలు ప్రభుత్వ ఉద్యోగులు కూడా 60 ఏళ్ల దాకా ఉద్యోగం ఇస్తున్నారు కదా రిటైర్ కాకుండా. మరి 45 ఏళ్లకే ప్రజల్ని ఊరికి ఇంట్లో కూర్చోబెట్టి మరి తినిపించే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకొచ్చిందా? పోనీ తినిపించగలుగుతుందా అందరినీ? ఈ రోజున సంక్షేమ పథకాల బడ్జెట్ మరి అందుకోలేక అప్పులు తేలేక FRBMని పెంచుకుంటూ వెళ్ళి ఈ రోజున తీవ్రమైనటువంటి ఆక్షేపణలకు గురై ఆర్థిక పరిస్థితి దివాలా తీసి బ్యాంకులు సైతం 1,000 కోట్లు కూడా అప్పే ఉన్నటువంటి దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితికి ప్రభుత్వాన్ని తీసుకెళ్ళింది మీరు చేసినటువంటి అర్థం లేని ఆలోచన లేని వాగ్దానాలు కాదా? మరి ఈ పరిస్థితిని మీరు అసెంబ్లీలో అడిగినప్పుడు సమాధానం చెప్పాలి విపక్షాలకు, లేదు వాస్తవాలు ఉంచాలి అక్కడ. అబద్ధాలతో కాలం గడిపి, బుకాయింపులతో కాలం గడిపి, విపక్షాన్ని బూతులతో తిడుతూ కాలం గడిపి ఈ విధమైనటువంటి అసెంబ్లీ మరి శాసనసభ సమావేశాలు జరపడం అనేది గతంలో ఎన్నడూ చూడలేదు. మరి ఇప్పుడు ఇక ముందు కూడా చూడబోమేమన్న అన్నంత ఘోరంగా మరి ఈ రోజు నడుస్తూ ఉంటే, ఓ పక్క ముఖ్యమంత్రికి రామానాయుడికి మధ్య పెన్షన్లకు సంబంధించిన వ్యవహారం నడుస్తూ ఉంటే కొడాలి నాని లేచి చంద్రబాబును బూతులు తిడతా ఉన్నాం. అసలు సందర్భం లేదు, అసందర్భం. ప్రతిపక్ష నేత గురించి మధ్యలో ఓ తిట్టేస్తే అయిపోతుంది అనుకొని మరి ఈ రకంగా మంత్రులు అత్యంత అల్పస్థాయికి వెళ్ళిపోయి చిట్ట చివరకు మరి ప్రతిపక్ష నేతను బూతులు తిడితే మా నాయకుడు సంతోషిస్తాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక దారుణమైనటువంటి మానసిక స్థితికి మరి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులతో సహా మరి ఎమ్మెల్యేలతో సహా వెళ్ళిపోయారు. మరి ఇటువంటి ఒక పరిస్థితి మరి ప్రభుత్వానికి ఉండటం అంటే ఆ ప్రభుత్వం యొక్క పనితీరు, దాని యొక్క పెర్ఫార్మెన్సు, దాని సమర్థత ఇవన్నీ కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఒక ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేదో అప్పుడు మాత్రమే విపక్షాలపై దాడి, బూతులు, అబద్ధాలు, సభా హక్కులు ఇటువంటివన్నీ తిరిగి తెర మీదకు వస్తాయి. అయితే ఇవన్నీ తమకు కూడా అప్లై అవుతాయన్న విషయం జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి. అలా కనుక అప్లై అయితే మరి వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. స్పీకర్ మనవాడే విపక్షం ఇచ్చిన నోటీసులు తీసుకోవద్దంటే తీసుకోడు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంతవరకే. మరి ఇటువంటి దారుణమైన స్థితిలో అసెంబ్లీ శాసన సమావేశాలు నడపటం అంటే సిగ్గుచేటనే విషయం. ఇదే ఈరోజు కొండబద్దలు.